హాయ్ వారు సెలవు ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆసరా పింఛన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆసరా పింఛన్ల అప్లికేషన్స్కు సంబంధించి మనకు థర్టీ ఫస్ట్ అయితే అయితే ముగుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆసరా ఆర్జీదారులకు వసూళ్ల బెడత తప్పడం లేదు ఆసరా పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించగా ఆచరణలో వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది జిల్లా అధికారులు కొలుగుండే జిల్లా కేంద్రంతో పాటు మారుమూల పల్లెల్లోనూ దోపిడీ దర్జాగా సాగుతుంది ప్రభుత్వ ఆదేశాలను పక్కగా అమలు చేయాల్సిన యంత్రాంగం నిద్రలో జోగుతుండడం ఆర్జీదారులకు శాపంగా మారింది మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో అధికారులకు ఉన్న అనుబంధమే తమకి పరిస్థితిని కల్పించదని బాధితులు వాపోతున్నారు మీ సేవ ఈ సేవా కేంద్రాల్లో ఆర్జీలను నమోదు చేస్తుండగా నిర్వాహకులు ఇష్టారీతిగా దోచుకుంటున్నారు ఒక్కో ఆర్జీకి యాభై నుంచి వంద రూపాయలు దర్జాగా వసూలు చేస్తున్నారు ఇదేంటంటే మాకేమన్నా జీతాలు ఇస్తున్నారా అంటూ చెప్తున్నారు ఈ సేవ మీ సేవా కేంద్రాల్లో ఎలాంటి రుసుము వసూలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది సదరు సేవలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తామని ప్రకటించింది ఈ క్రమంలో ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాల్సిన మీ సేవా కేంద్రాల నిర్వాహకులు మాత్రం ఇష్టారీగా వసూలు చేస్తున్నారు వాస్తవానికి మీ సేవా కేంద్రాన్ని రెవెన్యూ ఎన్ఐసి అధికారులు ప్రతి నెల నిర్దేశ సంఖ్యలో తనిఖీ చేయాల్సి ఉంటుంది గిర్దావర్ నాయబ్ తహసీల్దార్తో పాటు ఈ డిస్టిక్ మేనేజర్ తనిఖీలు నిర్వహించాలి కానీ కార్యాలయంలోనే కూర్చొని తనిఖీ చేసినట్లు మామ అనిపిస్తున్నారు ఒకవేళ తనిఖీలే జరిగితే గరిష్ట కేంద్రాలు సీజ్ కావాల్సిందే మీ సేవా ఈ సేవా కేంద్రాలు ఏ కేంద్రాలైన పింఛన్ల ఆర్జీలను ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేయాలి ఒకవేళ రూపాయి అడిగినా ఫిర్యాదు చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ డబల్ వన్ డబల్ జీరోకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు అలాగే సంబంధిత సా తహసీల్దార్ కార్యాలయాల్లో సరైన ఆధారంతో ఫిర్యాదు చేస్తే మీ సేవా కేంద్రాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది ఒకవేళ సదరు అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఆర్జీఓ లేదా ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది యాభై ఏడులు నిండి వారికి ఆశ్రాపించాలని మంజూరు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది అర్హులు ఈ సేవ మీ సేవా కేంద్రాల్లో ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు సమయంలో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆ మొత్తాన్ని ప్రభుత్వం దరఖాస్తుదారుల తరఫున ఈ సేవ కమిషనర్ చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది జనన మరణ నమోదు అధికార అధికారులు జారీ చేసిన పత్రం టీసీ పాఠశాల నుంచి బోర్డు పరీక్షలకు హాజరైన ధృవీకరణ పత్రం లేదా ఓటర్ కార్డు లేదా ఓటర్ల జాబితా ఆధారంగా దరఖాస్తుదారు పుట్టిన తేదీ నిర్ణయించనున్నారు పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష యాభై వేలకు మించకూడదు ఆధార్ కార్డులో పేర్కొన్న విధంగా లబ్ధిదారు పేరు పాస్పోర్టు ఫోటో జిల్లా మండలం ఆధార్ నెంబర్ చిరునామా పుట్టిన తేదీ సామాజిక వర్గం బ్యాంక్ ఖాతా ఐఎఫ్ఎస్సి కోడు బ్రాంచ్ మొబైల్ నెంబరు తదితర వివరాలను దరఖాస్తులు నమోదు చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయడం తప్పనిసరి దరఖాస్తుతో పాటు ఆదాయం బ్యాంక్ ఖాతా ఆధార్ ఓటర్ కార్డు గుర్తింపు కార్డులను కోరుతున్నారు అన్ని పాత్రలు ఉన్న ఆదాయ ధృవ ధృవపత్రం అందరి వద్ద లేకపోవడంతో దానికోసం పరుగులు పెడుతున్నారు ఆదాయ ధృవపత్రం పొందేందుకు పది నుంచి ఇరవై రూపాయల విలువ ఉన్న స్టాంపు పత్రం అవసరం కానీ జిల్లాలో ఇవి కొరత ఉండడంతో యాభై నుంచి వంద రూపాయల విలువ ఉన్న స్టాంపు పత్రాలను కొనాల్సి వస్తుంది జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలోతో పాటు ఇరవైకి పైగా స్టాంపు వెండర్లు ఉన్నారు వీరి వద్ద తక్కువ ధర పత్రాలు లేకపోవడంతో అధిక ధర వెచ్చించి కొనాల్సి వస్తుంది యాభై విలువల పత్రానికి డెబ్బై వంద విలో ఉన్న ప్రతానికి నూట ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారు ఇలా దరఖాస్తుకు రెండు వందల వరకు ఖర్చు అవుతుందని బాధితులు వాపోతున్నారు ఫ్రెండ్స్ ఇది పరిస్థితి మనకు ఆసరా పింఛన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి వెళ్తే మొత్తం మీ సేవా అయితే దోసుకుంటున్నారో తెలుస్తుంది మీరు ఆసరా పింఛన్కి అప్లై చేసినట్టయితే మీ వద్ద పైసలు తీసుకున్నారా లేదా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి